హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అని వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. హెన్రిచ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక నేషనల్ సర్వే వచ్చింది సార్. మరి సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది, అసలు ఏం చెప్తుంది సార్ ఈ సర్వే? యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ జూన్ 1వ తేదీ ఈవినింగ్ 6:30 తర్వాతనే అనౌన్స్ చేయాలి. కానీ మనం రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంది మనకి ఎగ్జిట్ పోల్స్ అనేవి. అంటే ఇంత గ్యాప్ని ఎవరు కూడా ఆగలేకుండా ఉన్నారు. దీనికి ఒక కారణం ఏమో బెట్టింగ్ బ్యాచి, ఇంకొక కారణం జనరల్గానే పొలిటికల్ పార్టీలు తాము తెలుసుకోవాలనే ఒక టెన్షన్ ఆతురుతుంటాయి. ఎందుకంటే మనం చూసాము మన కొడాలి నాని టెన్షన్తో ఆయన ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నాను. అలాగే చాలామందికి ఉంటుంది ఈ టెన్షన్. మామూలుగా అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళే రోజుకి 10 మంది కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మీకేమొచ్చింది, సార్ మీకేమొచ్చింది అని. సో మీకు ఏ సమాచారం ఉంది అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా సెపాలజిస్ట్ నైట్ మేర్ అంటారు. సెపాలజిస్ట్ నైట్ మేర్ అంటే క్లియర్గా ట్రెండ్ కనిపించట్లేదు. నిన్న కూడా TV9లో కూడా పెద్ద అనాలిసిస్ చేశారు. దాంట్లో కూడా ఏదో 3% డిసైడ్ చేస్తుంది అట్లేదో వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చారు. సో ఒక్కొక్కరి లెక్కలు ఒక్కొక్క వైపు ఉన్నాయి. వీళ్ళేమో తెలుగుదేశం క్యాంపు నుంచి దాదాపు 30 లక్షలు మా వాళ్ళు వచ్చి హైదరాబాద్ నుంచి విదేశాల నుంచి 30 లక్షలు కేసారని చెప్పారు. దాన్ని ఒక అతను లెక్క తీసి అంత ఛాన్స్ లేదు, మ్యాక్సిమం ఉంటే 15 మంది ఉంటుంది, బస్సులు ట్రావెల్ ఇవన్నీ లెక్కేస్తాయని ఒక లెక్కేశాడు. మళ్ళీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళేమో గతం కంటే కూడా 2019 కంటే కూడా ఈసారి 16 లక్షల ఓట్లు ఎక్కువ పోలేనాయి, అందులో 12 లక్షలు మహిళలదే. కాబట్టి ఆ మహిళల ఓట్లన్నీ కూడా ఈవినింగ్స్ పడ్డాయి. అది కూడా ఈ వాలంటీర్లు వెళ్ళి తీసుకొచ్చి చేయించారు. కాబట్టి ఆ 12 లక్షల ఓట్లు మాకే పడ్డాయని వీళ్ళు అనుకుంటున్నారు. అట్లాగే ఎప్పుడూ లేనిది ఈసారి 100% ఉద్యోగులు ఓట్ చేశారు. దాదాపు 5 లక్షల మంది పైన వేశారు. సో 5 లక్షల ఓట్లు మావే అని తెలుగుదేశం కూటమి. ఇలాగా రకరకాల లెక్కలు తీసుకుంటూ ఎవరికి వాళ్ళు మాకే వస్తుందని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా మెజారిటీ మాకు వస్తుంది అన్న ఇది లేదు, అంటే స్వీప్ వస్తుంది అని లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ. రఘువీరారెడ్డి గారు చెప్పినట్టుగా 90 నుంచి 97 వరకు ఎవరికైనా రావచ్చు, ఇరువైపులో ఎవరికి వచ్చినా ఇంతే వస్తుంది అనేది ఆయన చెప్తున్నాడు. అంటే వెరీ స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మినిమం 8 కావాలి మ్యాజిక్ పేరు. సో 90+ వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ ఉండే అవకాశం లేదు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఇందువల్ల క్లియర్ ట్రెండ్స్ తెలియట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆతురత ఉంది తెలుసుకోవాలని. సో దీన్ని క్యాటర్ చేయడానికి చాలా సంస్థలు వస్తున్నాయి. ఇంకా ఒక ఫేజ్ ఉంది కాబట్టి బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి కానీ వాళ్ళు కూడా రకరకాల సర్వేల్ని లీక్ చేస్తున్నారు. కొంతమందిని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని బీజేపీ రంగంలోకి దించింది, ఇటు యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు కూటమి వైపు రంగంలోకి దిగారు. ఇలాగా వాళ్ళ ప్రొడిక్షన్స్ వాళ్ళు చెప్తున్నారు. చివరికి అమెరికా నుంచి బ్రహ్మర్ లాంటి వాళ్ళు, అయాన్ బ్రహ్మర్, ఆయన కూడా వచ్చి బీజేపీకి అనుకూలంగా మాట్లాడిపోయాడు. ఇలాగా ఎవ్రీ ఫేజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ ఎగ్జిట్ పోల్స్ అనే దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాగా కొత్తగా ఇప్పుడు ఎన్రిచ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే ఒక సంస్థ వచ్చింది. ఈ సంస్థ ఒక నివేదికని బయటికి తీసుకొచ్చింది. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, చేయకూడదు కాబట్టి అనఫీషియల్గా ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది. మొత్తం PDF లో డీటెయిల్ గ్రాఫిక్స్తో కూడా ఇది క్లియర్గా ఉంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే బిగినింగ్లో మనం TDPకి 13 సీట్లు వస్తాయని, బీజేపీకి 3 వస్తాయని, తర్వాత జనసేనకు 2 వస్తాయి. ఇదంతా కూడా ఎంపీ సీట్లు నేను చెప్తున్నది. సో టీడీపీ 17 పోటీ చేస్తే అందులో 13 టీడీపీ విన్ అవుతుంది, బీజేపీ 6 పోటీ చేస్తే 3 విన్ అవుతుంది, జనసేన 2 పోటీ చేస్తే 2 కూడా స్వీప్ చేస్తుంది. సో ఓవరాల్గా NDAకి 18 వస్తున్నాయి, వైసీపీకి 7 వస్తున్నాయి. ఇది వీళ్ళు చెప్పింది. అయితే వీళ్ళు చెప్పింది దాంట్లో ఏ స్థాయిలో నమ్మొచ్చు అనేది మనం చూస్తే, మొత్తం ఓవరాల్ ఇండియాలో పర్ఫార్మెన్స్ ఎవరిది బాగుందంటే బీజేపీకి 324 వస్తాయని చెప్తుంది. లాస్ట్ వచ్చింది 303. యాక్చువల్గా బీజేపీకి ఇబ్బందుల్లో ఉందనేది దాదాపు అన్ని సర్వేలు చెప్తున్నారు.
ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా బీజేపీని సపోర్ట్ చేస్తున్న ఇండైరెక్ట్గా, ఆయన డైరెక్ట్గా చెప్పట్లేదు కానీ ఆయన విషయం అర్థమైపోతుంది అందరికీ, బీజేపీకి ఇతను సపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ కోట తెలుగుదేశానికి చేస్తున్నాడు అనేది అందరికీ అర్థమైపోయింది. దాన్ని ఏం మనం కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రశాంత్ కిషోర్ కూడా ఏం చెప్తున్నాడంటే గతం కంటే తగ్గవు, కొద్దిగా ఎక్కువే రావచ్చు కానీ తగ్గవు అంటున్నాడు తప్ప ఇంత వస్తుందని ఆయన కూడా చెప్పలే. వీళ్ళేమో 324 ఏకంగా, ఎన్డీఏకి అయితే 380 వచ్చేస్తాయని చెప్తున్నాడు. నిజానికి బీజేపీ ఏం చెప్తుందంటే మాకు 370 వాళ్ళ టార్గెట్, 70లో 324. నిజానికి యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు బీజేపీకి 240 నుంచి 250 వరకు వస్తాయి, మ్యాక్సిమం అంటే 270 తాకదు, 240 దగ్గర ఆగచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే సొంతంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు అనేది 272 మ్యాజిక్ ఫిగర్. ఇక్కడ 272 బీజేపీకి రాదు అనేది ఎక్కువ సర్వేలు చెప్తున్నారు. కానీ ఈ సర్వే ఏం చెప్తుంది, గతం కంటే కూడా అంటే ఈ 10 ఏళ్ల పరిపాలనలో యాంటీ ఇన్కంబెన్స్ ఏమీ లేదు అనేది ఈ సర్వే చెప్తుంది. 324 వస్తాయని, ఎన్డీఏకి అయితే 380 వస్తాయని, ఇక కాంగ్రెస్కు ఓన్లీ 64 వస్తాయని ఈ సర్వే చెప్పింది. ఇండియా కూటమికి ఓవరాల్గా 123, అది కాకుండా ఏ కూటమిలో లేని రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళకి 40 సీట్లు వస్తాయనేది ఈ సర్వే చెప్తుంది, ఎన్రిచ్ సర్వే. అయితే ఇది అందుకనే నాకు ఈ సర్వే మీద కొద్దిగా డౌట్ ఉంది, మరి ఇంత ఎక్స్ట్రీమ్గా ఉంటుందని. ఇదే కాకుండా కర్ణాటక చూస్తే ఇంకా విభత్సంగా చెప్పింది ఇది. నిజానికి కర్ణాటకలో బీజేపీకి ఎదురు దెబ్బలు చాలా తగులుతున్నాయి. మనం కుంభకోణం అది సెక్స్ స్కాండల్ చూసాము, రేవన్నది, అక్కడ బీజేపీకి 23 వస్తాయని చెప్తుంది. అంటే 28 ఉన్నాయి మొత్తం అక్కడ, అందులో బీజేపీకి 23 వస్తాయని, జేడిఎస్కు 3 వస్తాయని. అంటే ఎన్డీఏ కూటమికి అక్కడ 26 వస్తాయని చెప్తుంది, కాంగ్రెస్కు ఓన్లీ 2 వస్తాయని చెప్తుంది. అంత దారుణంగా మొన్నటికి ఇప్పటికీ కాంగ్రెస్ పడిపోయిందా అక్కడ అనేది ఆశ్చర్యకరంగా ఉంది. బీజేపీ ఏం చేసిందని అంత ఇంప్రూవ్ అయింది అక్కడ అనేది కూడా విచిత్రంగా ఉంది. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా బీజేపీకి ఇబ్బందులు ఎదుర్కొంటుంది కర్ణాటకలో. జేడిఎస్ అంత ఇబ్బందులు, అంత స్కామ్ జరిగితే జేడిఎస్కి 3 వస్తుంది, 3 ఇచ్చింది వాళ్ళకి, 3 వస్తుందని 100% అని చెప్తున్నారు. ఇక్కడే ఈ సర్వే మీద కొంత డౌట్ ఉంది. ఎందుకంటే ఈ సర్వే నెక్స్ట్ లాస్ట్ పేజ్ ఎన్నికలను బూస్టప్ చేయడానికి ఇది చెప్తుందా లేకపోతే నిజమేనా అనేది డౌట్ వస్తుంది. ఇక తమిళనాడులో వీళ్ళు బీజేపీకి 2 వస్తుందని, వెస్ట్ బెంగాల్ది కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. వెస్ట్ బెంగాల్లో మొత్తం 42 ఉంటాయి, అందులో 26 బీజేపీకి వస్తుందని చెప్తుంది. ఓన్లీ టీఎంసీకి, తృణమూల్ కాంగ్రెస్ 13. నిజానికి రెండింటి మధ్య పోటా పోటీ ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్గా రావచ్చు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. కానీ వీళ్ళు చెప్పేదేమో అక్కడ 26 వెస్ట్ బెంగాల్లో వస్తుందని చెప్పారు. ఇక ఢిల్లీలో 7 ఉన్నాయి, ఢిల్లీలో గతంలో బీజేపీకి 7 వచ్చాయి. కానీ ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయడం, ఈయన వెళ్ళి కోర్టు ద్వారా బయటకు వెళ్ళి ఈయన మాట్లాడడం కేజ్రీవాల్, వీటన్నిటి వల్ల అక్కడ బీజేపీకి కూడా ఇబ్బందులు ఉన్నాయనేది ఎక్కువ రిపోర్ట్లు వస్తుంది. కానీ ఈ సర్వే 7-7 బీజేపీకే ఢిల్లీలో వస్తాయని చెప్తుంది. ఇలాగా అంటే కొంత మొత్తం దేశవ్యాప్తంగా ఉండే అంచనాలకు భిన్నంగా ఇది ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఈ సర్వే మనకు అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పిందా అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో చూసినప్పుడు అబ్నార్మల్గా చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఓవరాల్ ఫిగర్ కూడా 324 అనేది కొద్దిగా అబ్నార్మల్గా కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ బీజేపీని గమనించినా కూడా మనకు అర్థమైపోతుంది, వాళ్ళకు ఉన్న టెన్షన్ అర్థమైపోతుంది. సో అయినా కూడా మరి ఇది ఇంత బూస్టప్ చేయడానికి ఈ సర్వేని వాడారా, లేకపోతే ఈ సర్వేని ఏమాత్రం నమ్మాలి? ఇది సర్వే అని కాకుండా వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ అనే చెప్తున్నారు. సో మరి ఎగ్జిట్ పోల్స్ ఇది ఎలా నమ్మాలనేది చూడాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే రేపు జూన్లో కూడా కాంట్రడిక్టరీ ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఒక ఎగ్జిట్ పోల్స్కి ఒక ఎగ్జిట్ పోల్స్ సంబంధం లేకుండా ఎగ్జిట్ పోల్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో మరి వచ్చినాక మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.